తమ హస్తాల నుండి చేజారిన కంచు కోటలపై ప్రధానంగా దృష్టి పెడుతుందా? ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసేలా నయా ఫార్ములా అమలు చేస్తున్నారా? ఆ జిల్లాలో గేరు మార్చి ఆ పార్టీ అమలు చేస్తున్న నయా గేమ్ ప్లాన్ ఏంటి? రాజకీయ హస్తం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నూట ముప్పై దశాబ్దాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. శ్రీపాదరావు, జువ్వడి చొక్కారావు, పివి నరసింహారావు, మొన్నేని సత్యనారాయణరావు, ఎంఎస్ఆర్ లాంటి ఆతిరథ మహారథులు ఇక్కడి నుంచి గెలిచి ఢిల్లీ పీఠాలు అధిరోహించారు. తెలంగాణ ప్రభంజనంలో గులాబీ హవాలో హస్తం వెనకబడింది. దానికి తోడు నేతల్లో ఐక్యత లోపించి వర్గపోరుతో దశాబ్ద కాలాన్ని కోల్పోయింది. అదంతా చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ నయా జోష్తో ముందుకు వెళ్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటకలో గెలుపు, వరంగల్ డిక్లరేషన్తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నయా ప్రణాళిక రచించింది. ఇంతకాలం స్తబ్దుగా మౌనంగా ఉన్న కాంగ్రెస్ అటాక్ మోడ్లోకి వచ్చింది. 13 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు గెలిచేందుకు వ్యూహాత్మకంగా వెళుతుందా అంటే అవుననే తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు మునుపెన్నడూ లేని విధంగా ఫ్రెష్గా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో ముందుగా మంత్రులను టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగులను, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వరను వరుసగా పొలిటికల్ అటాక్ చేస్తున్నారు జిల్లా హస్తం పార్టీ నేతలు. కరీంనగర్ కాంగ్రెస్ నేత రోహిత్ రావు ధాన్యం కొనుగోలు అంశంలో మంత్రిని ట్రిగ్గర్ చేయబోగా అది కాస్త మిస్ఫైర్ అయింది. తనను అడగడానికి వచ్చిన రోహిత్ను ఎఫ్ఏక్యూ అంటే తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. రోహిత్ కాస్త తడబడ్డంతో మంత్రి దగ్గరకు వచ్చేటప్పుడు సబ్జెక్టుతో రావాలని పొలిటికల్ ర్యాగింగ్ చేశారు మంత్రి గంగుల. సమస్యకు పరిష్కారం అడిగితే టెక్నికల్ అంశాలను అడగడం వింతగా ఉందంటూ వాగ్వివాదానికి దిగిన రోహిత్ను కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు తీసుకెళ్లారు. దీంతో ప్రతి అంశంలోనూ గంగుల టార్గెట్గా వెళ్తున్నారు రోహిత్. మరోవైపు మంత్రి గంగులకు మిత్రుడు, రాజకీయ ప్రత్యర్థి అయిన పొన్నం ఏకంగా సంచలన ఆరోపణలే చేశారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటూ ఎక్కుపెట్టిన ఆ అంశం ఏంటంటే గంగుల, బండి సంజయ్ ఇద్దరూ ఆలయాల్లో కలుస్తారని, చీకటి ఒప్పందం చేసుకున్నారని, వారిద్దరూ ఒకటేనంటూ బాంబు పేల్చేశారు. ఏది ఏమైనా ఇద్దరు కలిసి అలా భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా నువ్వు అధికారంలో ఉన్నా పర్లే, నేను అధికారంలో ఉన్నా పర్లే అని అనుకొని కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతూ ఉందో దాని సందర్భంలో ఈ విధంగా కలిసి మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ పలుకులన్నీ కేసీఆర్ అనుమత్యాల నుంచి బండి సంజయ్ డెలివరీ చేస్తున్నాయి వయా గంగుల కబ్లాకర్ తప్ప ఇంకొకటి కాదు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై స్పందించిన మంత్రి గంగుల అవుట్డేటెడ్ పొలిటీషియన్ పొన్నం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 5 సంవత్సరాల ఈ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు బండి సంజయ్ కనబడదు. 4 ఇయర్స్ 9 మంత్స్ లోతో మళ్ళా స్టార్ట్ అవుతారు వీళ్ళు. వీళ్ళు పోటీ చేసి ఓడిపోయిన కదా 4 సంవత్సరాలు 9 రోజులు వీళ్ళు ఎక్కడున్నారు? మళ్ళా వచ్చారు, మేము ఉన్నాము అని గుర్తు చేస్తాం తప్ప కానీ ఏం లేదు, మేము ఉన్నామండి, దయచేసి మనం గమనించుకుని చెప్పేదాం తప్ప కానీ ఈయన ఆయన అంటాడు ఆయన మాకు ఏ సంబంధం అండి? మాకు సమాంతర దూరంలో ఉన్నాయి 2 పార్టీలు. మేము 60% ఉంటే 40% ఎవరు సెకండ్ కొట్లాడుకుంటే మాకు సంబంధం లేదు కదా. ఇస్ ఇస్ అ ఫ్యాక్ట్ కదా. బండి సంజయ్ పొన్నం అనుకుంటాడు, పొన్నం బండి సంజయ్ వీళ్ళందరూ మేము ఉన్నవరా బాబు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పేదాం తప్ప కానీ వాళ్ళు ఎక్కువ ఆలోచించడం మాకు ఇంతకుముందు చెప్పాం మేము 90% ప్రజల గురించి మేము మాట్లాడతాము, 10% వీళ్ళ గురించి మేము మాట్లాడే సమస్య లేదు. పొలిటికల్ బర్నింగ్ ఎపిసోడ్ని లీడర్లు వదిలేసినా వారి శ్రేణులు మాత్రం వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియాలో డోస్ పెంచి మరీ తిట్టుకుంటున్నారు. ఇక రోహిత్ రావు సైతం గంగుల, బండి ఒకటే అంటూ తడిబట్టలతో ప్రమాణం చేసి మీరు కూడా ప్రమాణం చేయండి అంటూ గంగుల, బండి సంజయ్లకు సవాల్ విసిరారు. అమ్మా, నేను కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పెద్దల ఆశీర్వాదం తోటి నాకు ఇట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశమే వస్తే స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన గంగుల కమలాకర్ గారితో ఎటువంటి లోపాయికార ఒప్పందానికి నేను ప్రలోభాలకి లొంగనని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా.
మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా పైన, కరీంనగర్ ప్రజల పైన ఉండాలని కూడా అదే విధంగా కోరుకుంటున్నా. ఇక జగిత్యాల వేదికగా కాంగ్రెస్ భీష్ముడు, జీవన్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్ను టార్గెట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవినీతని, కేవలం దోచుకోవడానికే కట్టారని విమర్శించారు. పనిలో పనిగా స్థానిక మంత్రిని ఏమైనా అంటే రోళ్ల వాగు అంటూ రాగాలు తీస్తారని గిల్లికజ్జ పెట్టేశారు. ఈశ్వర్ గారికి రోలవో చరిత్ర తెలుసా అంటుండే, నిజంగా అంటున్నాడు. అది ఎనుగడ రాజుల చెరువు, ఎనుగడ రాజుల చెరువు బాబు, దాని పేరు రాజుల చెరువు. ఇప్పుడు ఏదైతే పెంపు చేయబోతున్నా పావు టీఎంసీకి వెళ్ళి ఒక టీఎంసీకి నీటి నిల్వ చేయాలని చెప్పంటే, ఏదైతే అటవీ భూమి ముంపు గురవుతుందో మరి ప్రత్యామ్నాయంగా ల్యాండ్ ఇవ్వాలి, దాని ప్రత్యామ్నాయంగా ల్యాండ్ ఇవ్వాలి. నేను అడుగుతా మిత్రుడు, ఈశ్వర్ గారిని ఇచ్చిన అనుభవం, నువ్వు రోళ్లవాదులో ముంపు గురి కాబోతున్నటువంటి ఒక అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా ల్యాండ్ ఇచ్చేంత వరకు నువ్వు నీటి నిల్వ చేయవచ్చు, నీకు అధికారం ఉన్నదా? దీనికి స్పందించిన మంత్రి కాస్త కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నీటి లభ్యత వివరిస్తూ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రోళ్లవాగుకు గులాబీ సైన్యంతో వెళ్లి అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. సీనియర్ జీవన్ రెడ్డి గారు తీరే చెప్తారు, లేనిది ఉన్నట్లు చెప్పడంలో దిట్టా అంటూ విమర్శించారు. అన్ని రకాల సౌకర్యాలు చేసిన తర్వాత కూడా పుష్కలంగా పంటలు వస్తుంటే కూడా ఇంకా మీరు అబద్ధాలు మాట్లాడితే దీన్ని ఎట్లా ఏమని అర్థం చేసుకోవాలి? ఎట్లయినా మాట్లాడస్తుందని, ఎట్లయినా సబ్జెక్ట్ ఉన్నదని, ఎట్లయినా సీనియారిటీ ఉన్నదని, ఎట్లయినా ఏ విషయాన్నైనా తిప్పి తిప్పి మాట్లాడస్తుందని మాట్లాడితే మరి రైతులు కొంతమంది అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు. మరి ఎట్లా తికమకా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలను దృష్టి పెట్టుకొని? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ధర్మపురి ఎన్నికల అంశాన్ని భుజానికెత్తుకున్న అడ్లూరి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ధర్మపురి ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రీకౌంటింగ్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో కదిలినటువంటి జగిత్యాల అధికార యంత్రాంగం ఆనాటి బ్యాలెట్ బాక్సులు తెరిచి ఫామ్ 17C సీసీ ఫుటేజ్ కోసం వెళ్లడం, తాళాలు లేకపోవడం, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి విచారణ, తాళాలు బద్దలు కొట్టేలా ఆదేశాలు, ఇలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నడుస్తోంది. న్యాయస్థానం తీర్పు ఎలా వచ్చినా కొప్పులను రాజకీయాల్లో డ్యామేజ్ చేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేలా కాంగ్రెస్ ప్రణాళిక ఉంది అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల గ్రామాలు నీరు కలుషితం అవుతున్నాయంటూ జీవన్ రెడ్డి మరోసారి మంత్రి కొప్పుల ఈశ్వర్పై పొలిటికల్ అటాక్ ప్రారంభించారు. స్పందించిన మంత్రి కొప్పుల, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టం జరిగితే ముక్కు భూమికి రాస్తాను అంటూ అసహనంగా సమాధానం చెప్పుకొచ్చారు. ఇలా జిల్లాలో బలంగా ఉన్న మంత్రులను టార్గెట్ చేస్తూ పొలిటికల్ మైలేజ్తో పాటు జనాల్లో చర్చకు తెరలేపుతోంది కాంగ్రెస్ పార్టీ. మరి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు రచించిన హస్తవ్యూహంలో గులాబీ నేతలు చిక్కుకుపోతారా, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.